నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతం పాటు అతి చిన్న వయసులోనే స్టాక్ మార్కెట్లో సంచలనాలు క్రియేట్ చేస్తూ ఇప్పటి వరకు కొన్ని వందల మందికి స్టాక్ మార్కెట్పై ట్రైనింగ్ ఇస్తూ సరికొత్త స్ట్రాటజీస్తో ముందుకెళ్తున్న విజయనగరం ఈస్ట్ గోదావరి ఫ్రెండ్స్ ఉపేంద్ర అండ్ చందు ప్రస్తుతం పాటు ఉన్నారు సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ ఉపేంద్ర అండ్ చందు ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఏంటి అసలు ఇంత చిన్న వయసుకే కాలేజ్ నుంచి స్టాక్ దాని గురించి చెప్పండి ఫస్ట్ నుంచి కాలేజ్ లైఫ్ నుంచి మాకు అనిపించేది ఏదైనా ఇండిపెండెంట్ లైఫ్ స్టార్ట్ చేయాలి సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఏదైనా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి అలా అయితే బయట బిజినెస్లు కూడా చాలా ఉన్నాయి కాకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి కానీ మనం ఏదైనా ట్రయల్ మనం నార్మల్గా ఒక ట్రయల్గా చేసుకొని స్టార్ట్ చేయాలంటే మాత్రం స్టాక్ మార్కెట్ అని నాకు అర్థమైంది ఆ టైంలో సో స్టాక్ మార్కెట్కి అయితే పెద్దగా మనకి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు స్టార్టింగ్లో నేర్చుకోవడానికి సో ఇలా స్టాక్ ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు సో ఒక కంపెనీస్ని అనాలిసిస్ చేసుకొని ఏదైనా సరే డిపెండ్ అవ్వకున్నా సో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి బీటెక్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను వచ్చేసరికి మీరు యాక్చువల్లీ సార్ నేను బీటెక్ సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ చేశాను లైక్ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేవాడిని అండ్ ఈవినింగ్ టైంలో మనకి ఏంటంటే కమోడిటీస్ మార్కెట్ ఓపెన్ అయి ఉంటుంది లైక్ ఈయన మార్నింగ్ ఎఫ్ఎన్ఓ చేసేవాళ్ళు నేను ఈవినింగ్ కమోడిటీస్ మార్కెట్ చేసేవాడిని సో కంటి బీటెక్ ఫైనల్ ఇయర్ వరకు కమోడిటీస్ మార్కెట్ చేశాను తర్వాత నేను కూడా ఎఫ్ఎన్ఓలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను సో ఉపేంద్ర అయితే మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ బీటెక్ థర్డ్ ఇయర్లోనే ఫోర్త్ ఇయర్లోనే మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేస్తున్నాయి ఆల్మోస్ట్ అందరూ కూడా ఐటీ జాబ్స్కి వెళ్ళిపోతున్నారు క్యాంపస్లో ప్లేస్ అయిన వెంటనే కూడా ఆల్మోస్ట్ అందరికి ఒక టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ ప్యాకేజెస్తో కూడా అందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు బట్ మీరెందుకు అట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ ట్వంటీ కల్లా స్టాక్ మార్కెట్లోకి రావాలనుకున్నారు ఎందుకంటే ఒకసారి ఐటీ సెక్టర్లో మనం క్యాంపస్ ప్లేస్ అయిన తర్వాత నెలకు ఒక లక్ష రూపాయలు కూడా సాలరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బట్ ఎందుకు అటువంటి ఆపర్చునిటీస్ కూడా పక్కన పెట్టుకొని ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న స్టాక్ మార్కెట్లోకి ఎందుకు రావాలనిపించింది అసలు యాక్చువల్గా రిస్క్ ఫ్యాక్టర్ మీరే అన్నారు రిస్క్ ఫ్యాక్టర్ స్టాక్ మార్కెట్ అని చెప్పేసి నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఐటీ కంపెనీస్లో చేస్తున్నారు చాలా మంది గవర్నమెంట్ లైక్ గవర్నమెంట్ జాబ్స్ కూడా చేస్తున్నారు కానీ నాకు ఫస్ట్ నుంచి ఉన్న మైండ్ సెట్ చెప్పాను కదా లైక్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే స్టాక్ మార్కెటింగ్లో రిస్క్ ఉంటుంది నేను ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే స్టాక్ లో నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవుతున్నారు కానీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ సక్సెస్ అవుతున్నారు అంటే అట్లీస్ట్ ఆ ఫైవ్ పర్సెంట్లో మనం ఒక మెంబర్ అవ్వచ్చు కదా సో అంటే దానికి కావాల్సిన అనాలిసిస్ కానీ దానికి కావాల్సిన హార్డ్ వర్క్ కానీ లేదా కంపెనీస్ని అనాలిసిస్ చేయడం కానీ ఏదైనా సరే నేర్చుకుంటే మనం కూడా ముందు ఫార్వర్డ్ స్టెప్ వేయచ్చు కదా సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం కూడా స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను స్టాక్ మార్కెటింగ్ వచ్చేసి చందు మరి మీరు ఏ విషయంతో వచ్చారు అని మీరు కూడా డైరెక్ట్గా కాలేజ్ నుంచి డైరెక్ట్గా స్టాక్ మార్కెట్కి వెళ్ళిపోయారు సో మీరు ఎటువంటి విషయంతో మార్కెట్లో అక్కడికి పెట్టారు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఉండే బిజినెస్ చేయాలి లైక్ లైక్ అంటే అదొక మైండ్ సెట్లా క్రియేట్ అయిపోయింది బీటెక్లోనే అంటే కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి ఆఫ్టర్ అలా అనుకున్నాం బట్ స్టార్టింగ్ ఏంటంటే మేము ట్రేడింగ్ అని స్టార్ట్ చేస్తాం ఫస్ట్ మేము బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేదు ట్రేడింగ్ అని స్టార్ట్ చేసి ట్రేడ్ చేస్తూ ఉన్నాం సో ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత మాకే అనిపించింది లైక్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అట్ ప్రెజెంట్ నన్ను కాంపిటేటివ్ వరల్డ్లో ఫాస్ట్గా వెళ్ళాలంటే ఇంకా ట్రేడింగ్ ఒకటి సరిపోతుంది దీంతోపాటు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం అప్పుడు ఆయన నాతో కాంటాక్ట్ అయ్యారు లైక్ ఆయనే ఇనిషియేటివ్ తీసుకున్నారు బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఎలా అని సో ఆఫ్టర్ దట్ మేము స్టార్ట్ సో అయితే మీరు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కదా ఒకరేమో విజయనగర్ ఇంకొకరేమో ఈస్ట్ గోదావరి సో అసలు ఎక్కడ ఎక్కడ మీట్ అయ్యారు అండ్ ఎక్కడి నుంచి మీరు ఇట్లా ఇన్స్పైర్ అయ్యి మార్కెట్లోకి అడుగు పెట్టాలనుకున్నారు అసలు యాక్చువల్గా నేను ఎంవిజిఆర్ కాలేజ్ తను రఘు కాలేజ్ ఓకే నా సబ్ జూనియర్ తను వచ్చేసరికి సబ్ జూనియర్ ఎస్ వచ్చేసరికి నా ఫ్రెండ్ ఫ్రెండ్ అనమాట తను వచ్చేసరికి సో అప్పటి నుంచి నార్మల్గా ఇద్దరికి కనెక్షన్ ఉండేది ఫ్రెండ్షిప్ పరంగా నాకు బీటెక్ అయిపోయిన తర్వాత ఇలా స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయాలి ఓన్గా సో మనం నేర్చుకోవాలి ఇంకా స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను అండ్ ఆ తర్వాత తన కాంటాక్ట్ అయ్యాను ఇలా స్టాక్ మార్కెట్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి నేను అప్పటికే స్టాక్ మార్కెట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అయిపోయిన తర్వాత తనకు చెప్పాను ఇలా నేను స్టాక్ మార్కెటింగ్ చేస్తున్నాను అని ఓకే ఓకే అప్పుడు తనకి సో మనం నువ్వు కూడా స్టార్ట్ చేయొచ్చేసరికి వచ్చేసరికి సో స్టాక్ మార్కెట్ ఫస్ట్ నార్మల్గా అలానే అనుకుని వెళ్ళాం సో స్టాక్ మార్కెట్ ఇండివిజువల్గా చేసుకోవాలి అని చెప్పేసి అనుకునే వెళ్ళాం ఆ తర్వాత చాలామంది పీపుల్ లాస్ అవుతున్నారు కదా అని చెప్పేసి సో మనం కూడా ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసాం సో అయితే ఇవాళ మీతో ప్రోగ్రామ్ ఉందని తెలిసి డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్ ఒకటి మీ ఇద్దరిని అడగాలని నేను అనుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద శాలరీస్ తీసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోయి ఒక మిడిల్ ఏజ్లో ఉండి కూడా కొంతమంది స్టాక్ మార్కెట్లోకి వచ్చి అండ్ ఇబ్బందులు పడుతుంటారు నష్టపోతుంటారు అంటే ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిపోయి పిల్లలు ఫ్యామిలీ ఉన్నవాళ్ళు కూడా అండ్ అదే టైంలో చాలామంది పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ స్టాక్ మార్కెట్లో అడుగు పెడుతున్నాము లేదంటే ట్రేడింగ్ చేస్తున్నాము ఆల్మోస్ట్ అందరూ వద్దనే చెప్తారు ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది ఒకవేళ నష్టపోతే మనం రికవర్ అవ్వడం కష్టమని ఆల్మోస్ట్ అందరూ వెనక్కి లాగేస్తుంటారు బట్ మీరు ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వయసుకే ఇంత రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న ఒక స్టాక్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నప్పుడు మరి మీ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళే కానీ మరి వాళ్ళు ఎంతవరకు మీకు సపోర్ట్ చేశారు ఈ విషయంలో పర్టికులర్గా బేసిక్గా నాకు బీటెక్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నేను ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ ఏదైనా చేస్తానంటే మాత్రం నాకు ఫస్ట్ ఫస్ట్ ఎంకరేజ్మెంట్ ఇచ్చింది మా మావయ్య గారు అతనికి నేను వెళ్ళి నేను ఇలాగ ఒక స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అతను అంటే ఎప్పుడు నాకు చెప్పేది ఏంటంటే ఖాళీగా వండుకున్నా ఏదో ఒకటి నేర్చుకో సో ఏదో ఒకటి నేర్చుకో నువ్వు ఖాళీగా వండుకున్నా ఏదైనా నేర్చుకున్నావు అంటే సంథింగ్ ఆ స్కిల్ నీకు రేపు పొద్దున్న ఫ్యూచర్లో యూజ్ అవుతుందని నాకు ఎప్పుడు చెప్తుండేవారు ఫస్ట్ నేను మావయ్య గారిని అడిగేవాడిని ఏదైనా సరే అతను అడిగిన తర్వాత అమ్మగారిని కన్విన్స్ చేసావన్నీ అమ్మ ఇలా చేద్దాం అనుకుంటున్నానంటే అమ్మ కూడా ఈరోజు రోజు కూడా నాకు ఓకే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ వచ్చేసరికి మా అవయ్ గారు ఎప్పుడు కూడా ఏదైనా నువ్వు ఏదైనా కాన్సెప్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు చదువుకున్నావు కదా నీకు ఆ మాత్రం తెలివితేటలు ఉంటాయి కదా సో స్టార్ట్ చేయతో ప్రాబ్లం లేదని సో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చెప్తా ఏదో ఒక పని మైండ్కి పని చెప్తూ ఉండు స్కిల్ నేర్చుకో ఏదైనా సరే ఆ స్కిల్ నీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది స్టాక్ మార్కెట్ కూడా చాలా మంది అది ఒక మనీ మేకింగ్ స్కీమ్ అనుకుంటారు కానీ స్టాక్ మార్కెట్ అనేది ఒక స్కిల్ వచ్చేసరికి సో మావయ్య గారు ఆ టైంలో ఎంకరేజ్ చేసేసరికి నేను ఇంకా స్టార్ట్ చేశాను మెయిన్లీ మావయ్య అమ్మ తమ్ముడు వాళ్ళ ముగ్గురు సపోర్ట్ చేయకపోతే ఈరోజు ఈ పొజిషన్లో ఉండేవాడి కాదు వాళ్ళ ముగ్గురు కూడా కొత్త కాన్సెప్ట్ రాగానే ఎంకరేజ్ చేశారు అలానే నేను స్టార్ట్ చేసినప్పుడు బీటెక్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తారు బట్ కొంతమంది నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో బీటెక్ ఫ్రెండ్స్ నీకు వర్కౌట్ అవుతుంది నువ్వు చేయరా పర్వాలేదు వచ్చేసరికి మేము అందరం జాబ్ ఫీల్డ్లో ఉన్నాం కానీ ఆ అవన్నీ వేరు నువ్వు ఇండిపెండెంట్గా ఏదైనా చేద్దాం అనుకుంటున్నావు కదా అని చెప్పి బీటెక్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేశారు చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్ సో దానివల్ల నాకే ఇంకెక్కువ బూస్టప్ వచ్చింది స్టార్ట్ చేయాలని కంటిన్యూ చేశాను దాన్ని సో చందు సో మీ ఇంట్లో పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ సో ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఎంత చిన్న వయసుకి ఎంత రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న మార్కెట్లోకి వెళ్తున్నాను అని తెలిసినప్పుడు మరి వాళ్ళు నీకు ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు యాక్చువల్లీ నాకు ఆ ప్రాబ్లం లేదండి యాక్చువల్లీ ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ అయితే మంచిగా ఉంది మమ్మీ డాడీ అయినా సరే ఎందుకంటే ఆ టైంలో నేను చదువుకుంటున్నాను యాక్చువల్లీ బీటెక్ అవ్వలేదు అప్పటికీ బీటెక్ చదువుతున్నాను సో బీటెక్ చదువుతూ చేసుకోవడం అనేది బెటర్ థింగ్ డాడీ మమ్మీ బాగా సపోర్ట్ చేశారు సో ఎలాగో చదువుతున్నావు కదా ఇది కూడా ఒక ఎడిషనల్గా అవుతుంది అని చెప్పి లైక్ కంటిన్యూ చేయమన్నారు అండ్ అక్క అయితే బాగా సపోర్ట్ చేశారు ఎందుకంటే ట్రేడింగ్ చేయాలంటే లైక్ మనకి మొబైల్లో చేయొచ్చు బట్ ల్యాప్టాప్ అయితే నెససరీ అట్ ద టైం ఒక ల్యాప్టాప్ కొనుక్కునేంత సో బ్రదర్ బ్రదర్ ల్యాప్టాప్ తీసుకొని చేసేవాళ్ళం నైట్ టెన్ థర్టీ వరకు నేను కమోడిటీస్ చేసేవాడిని సో ఆఫ్టర్ దట్ స్లో స్లోగా స్లో స్లోగా అందులో దాని గురించి తెలుసుకోవడం ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయడం సో వాళ్ళు కూడా వద్దు అని ఏం చెప్పలేదు లైక్ నీకు తెలుసు కదా ఈ వాట్ ఈజ్ వాట్ అనేది రిస్క్ లైక్ స్కోప్ ఉంటే ముందుకు వెళ్ళండి సో దాన్ని బట్టి చేసుకోవచ్చు అని చెప్పి ఎంకరేజ్ చేశారు ఇంట్లో వాళ్ళు సో ఉపేంద్ర అంటే చాలామంది నేను చాలామంది అనలిస్టులతో మాట్లాడుతుంటాను సో మార్కెట్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతున్నప్పుడు చాలామంది కూడా ఫ్రీక్వెంట్గా నన్ను నన్ను అడుగుతుంటారు స్టాక్ మార్కెట్లోకి రావాలి అంటే అంటే దీన్ని ప్రైమరీగా తీసుకోవచ్చా లేదంటే సెకండరీగా తీసుకోవచ్చు అని బట్ చాలామంది చెప్తుంటారు స్టాక్ మార్కెట్లోకి రావాలంటే దయచేసి స్టాక్ మార్కెట్ని ప్రైమరీగా తీసుకోవద్దు సెకండరీ ఆల్టర్నేటివ్గా తీసుకోండి ఎందుకంటే అది కూడా సెకండరీగా తీసుకోవాలి అంటే మీకు ఏదన్నా పెద్ద ఫినాన్షియల్ సోర్స్ ఏదన్నా ఉండాలి లేదంటే మంచి ఎర్నింగ్ సోర్స్ ఏదన్నా ఉంటేనే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది చేసుకోండి బట్ ఎటువంటి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఇబ్బందులు పడద్దు బట్ అది కూడా ఒక సెకండరీ ఆల్టర్నేటివ్గా మాత్రమే పెట్టుకోండి ప్రైమరీగా తీసుకోవద్దు అంటారు కదా సో అంటే మరి మీరు మార్కెట్లోకి వచ్చే ముందు మీరు ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు అసలు ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే లైక్ బాగా రిచ్ కాదు సో కంప్లీట్గా మేము కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే వచ్చేసరికి స్టాక్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే లక్షల్లో డబ్బులు కావాలనుకోవడం అనేది మిత్ అనమాట యాక్చువల్ అది మూడు నమ్మకం స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయడానికి పదివేలతో స్టార్ట్ చేయొచ్చు ఇరవై వేలతో స్టార్ట్ చేయొచ్చు యాభై వేలతోనే స్టార్ట్ చేయొచ్చు నా బ్యాక్గ్రౌండ్ పరంగా నేను స్టార్ట్ చేస్తాను అనగానే మా మామయ్య గారు నాకు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారు సో ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చినప్పుడు నేను ఆ ఫిఫ్టీ థౌసండ్తో ఫస్ట్ స్టాక్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను వచ్చేసరికి కానీ నేనైతే ఎవరికైనా సజెస్ట్ చేసేది ఏంటంటే హైర్ ఇన్వెస్ట్మెంట్స్తో సజెస్ట్ చేయను ఓన్లీ ఒక ఫైవ్ థౌసండ్ టు టెన్ స్టార్ట్ చేయించి దాంతో కంటిన్యూ అయ్యేలాగా ఐ మీన్ ఎందుకు అని అంటే మనం అప్పుడు స్టార్టింగ్లో బిగినింగ్ మనకి ఏం చేయాలో తెలియదు ఏ కంపెనీ బై చేయాలో తెలియదు మెయిన్లీ చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలని చూస్తారు ఇంట్రాడే ఏంటంటే పొజిషన్ ఆ రోజు తీసుకుంటే ఆ రోజు లో క్లోజ్ చేసేయాలి సో ఎంత లాస్లో ఉన్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేసి క్లోజ్ చేయాల్సిందే దానివల్ల ఆ స్టార్టింగ్ టైంలో క్యాపిటల్ అవుట్ అయిపోతుంది సో మనం కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా ల్యాక్స్లో నేను స్టార్ట్ చేయలేదు ఇంట్లో వాళ్ళు కూడా జస్ట్ ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ అలా ఇచ్చినప్పుడు స్టార్ట్ చేసింది వచ్చేసరికి ఆ తర్వాత నేను కన్సిస్టెంట్ అవుతున్నానని తెలిసిన తర్వాత అప్పుడు ఇంట్లో నేను ఎక్కువ మనీ అడిగాను కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నాకు ఒక ఫైవ్ ల్యాక్ కావాలి ఇలా నేను ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బాగా కన్సిస్టెంట్గా ఇన్కమ్ అరేంజ్ చేస్తున్నాను కావాలి అని చెప్పేసి అప్పుడు ఆ మనీతో నేను ముందుకు వచ్చాను రైట్ చేద్దాం మరి మీరు ఇండియా అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మరి మార్కెట్లోకి వచ్చే ముందు మళ్ళీ మిమ్మల్ని ఎటువంటి అంశాలు ప్రభావితం చేశాయి ఫ్యామిలీ పరంగా చూస్తే ఫ్యామిలీ పరంగా చూస్తే మాది లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రిచ్ అయితే కాదు స్టార్టింగ్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను నన్ను నాకు యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకు అంత పెద్ద నాలెడ్జ్ అయితే లేదు తేను ఆల్రెడీ ఎయిట్ మంత్స్ ఎక్స్పీరియన్స్ పర్సన్ తినే నాకు చెప్పారు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయండి అని ఎందుకంటే స్టార్టింగ్ మనం చాలా మిస్టేక్స్ చేస్తాం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఆ మిస్టేక్ మనకి ఏంటంటే ఎక్కువ లాస్ తీసుకెళ్తుంది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ట్రేడ్ చేయడం వల్ల మిస్టేక్స్ లైక్ రిపీటెడ్గా చేయకుండా చేసుకోవచ్చని నేనైతే ఫైవ్ థౌసండ్తోనే స్టార్ట్ చేశాను ట్రేడింగ్ అనేది సో ఎప్పుడైతే నాకు కన్సిస్టెంట్ మనీ వస్తుందని తెలిసిందో అప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ చేశాను సో స్టార్టింగ్లో అయితే మేము కూడా లాసెస్ అయితే ఫేస్ చేసాము దాని నుంచి ఎలా నేర్చుకున్నామనేదే కదా ఇంపార్టెంట్ సో ప్రతి మిస్టేక్ నోట్ చేసుకున్నాను మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎవ్రీ డే ట్రేడ్ చేసే ముందు ఒక సెటప్ అని ప్రాపర్ సెటప్ రెడీ చేసుకొని తర్వాత ఓన్గా స్ట్రాటజీస్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాం ఆ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయి లేదా అని త్రీ టు ఫోర్ మంత్స్ బ్యాక్ టెస్ట్ చేసి ఆ స్ట్రాటజీస్ మీద మేము ట్రేడ్ చేసేవాళ్ళం సో కీప్ కన్సిస్టెంట్గా వెళ్ళిన తర్వాత అప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీస్ చేసి అప్పుడు మనీ అనేది ఎక్కువగా వచ్చేది అప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అప్పుడు పెంచేవాళ్ళం సో అంటే ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ సిక్స్ మంత్స్ కంటిన్యూ అవుతుంది ఫోర్త్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ కంటిన్యూ అవుతుంది అది బీటెక్ అవ్వగానే నేను స్టార్ట్ చేశాను వచ్చేసరికి సో అది ఫోర్త్ త్రీ ఇయర్స్ ఎయిట్ మంత్స్ అవుతుంది బీటెక్ సెకండ్ ఇయర్లో నేను స్టార్ట్ చేశాను లైక్ నాది మొన్నే మొన్నే రీసెంట్గా బీటెక్ అయ్యింది సో ఇప్పుడు తర్వాత మేము స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్ తర్వాత మేము బాన్ఫెట్టర్ స్టార్ట్ చేసాం సో అంటే నేను ఇంకొక విషయం కూడా విన్నాను అంటే మీరు ట్రేడింగ్ చేయడం ఇది కూడా కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తుంటారు స్టాక్ మార్కెట్స్ నాలెడ్జ్ కూడా షేర్ చేస్తుంటారు కదా సో ఇప్పటి వరకు మీరు ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చారు మార్కెట్ లో ఆ కాన్సెప్ట్ తీసుకురావడానికి రీజన్ ఏంటి అని అంటే బాన్ఫా ట్రేడర్ కాన్సెప్ట్ తీసుకురావడానికి చాలా మంది పీపుల్ దగ్గర ఐ మీన్ బయట యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అది ఇది కూడా కానీ యూట్యూబ్ వీడియోస్ చూసే అంటే ప్రతి ఒక్కరు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అందరూ నేర్చేసుకోగలరు కానీ మ్యాటర్ ఏంటంటే గైడ్ చేసేవాళ్ళ పర్సన్ ఒకరు ఉండాలి స్టాక్ మార్కెటింగ్లో ట్రేడ్ చేయాలంటే గైడ్ చేసే పర్సన్ ఒకరు ఉండాలి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గైడ్ చేసే వాళ్ళు లేక లూజ్ అవుతున్నారు నాలెడ్జ్ ఉంది ఈ కంపెనీని కొంటే అది పెరుగుతుందని అందరికీ తెలుసు కానీ ఏ టైంలో బై చేయాలి ఏ టైంలో సెల్ చేయాలి ఎలా బై చేయాలి ఎలా సెల్ చేయాలి దానికి కావాల్సిన అనాలిసిస్ ఏంటి టెక్నికల్ అనాలిసిస్ ఏంటి ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి ఇది మనం పర్సనల్గా గైడెన్స్ ఇస్తూ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఓకే అందుకు అనేది మేము స్టార్ట్ చేశాం సో అయితే మీరు మీరు కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నాక కొంత నాలెడ్జ్ వచ్చాక ఇలా మేము కూడా ట్రైనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము అన్న తర్వాత మరి అంటే మీ మీ చుట్టూ ఎటువంటి కామెంట్స్ వచ్చాయి అంటే చూడడానికి చాలా చిన్న కుర్రాల్లా ఉన్నారు నిన్న మొన్ననే బీటెక్ అయింది వీళ్ళేంటి స్టాక్ మార్కెట్ గురించి చెప్పేదని సో ఇటువంటి కామెంట్స్ ఏదన్నా గివప్ అయ్యే విధంగా ఏమన్నా వచ్చాయ అలాంటివి వచ్చాయి తనకి వచ్చాయి నాకు వచ్చాయి నీ ఏజ్ చూస్తే ఎంత తక్కువ నువ్వు ఎలా చెప్తారు మీరు ఎలా చెప్తారు అది ఇది అని చెప్పి చాలా మంది చెప్పారు చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి స్టాక్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫిఫ్టీ ఏజ్ పీపుల్ కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఎయిటీస్ నుంచి మార్కెట్స్లో వాళ్ళు ఉన్నారు అయితే మేం చెప్పిందే కి అర్థమవుతుంది అయితే మమ్మల్ని ఎలా ట్రస్ట్ చేస్తారని మేము కూడా మాకు కూడా డౌట్ వచ్చేది కానీ మేము ఎలా ముందుకు వచ్చామంటే బేసిక్గా స్టాక్ మార్కెట్లో ట్రైనర్స్ని నమ్మాలంటే టూ థింగ్స్ ఉంటాయి ఒకటి వాళ్ళ ప్రాఫిట్ చూపించాలి రెండు వాళ్ళ నాలెడ్జ్ చూపించాలి మనం ప్రాఫిట్ ఎంత చూపించినా సరే ఎడిటింగ్ చేసి చూపించామనే చెప్తారు బయట కంపల్సరీగా కానీ అదే మన నాలెడ్జ్ చూపిస్తే నాలెడ్జ్ని మనం మార్చి మార్చి చెప్పలేము కదా ఎందుకంటే అది ఆల్రెడీ చేసిన వీడియో కాబట్టి నాలెడ్జ్ని మనం చెప్పామంటే ఆటోమేటిక్గా ఓకే ఈ పర్సన్ దగ్గర నాలెడ్జ్ ఉంది మనం నేర్చుకోవచ్చు ఈవెన్ మా ఏజ్ తక్కువైనా సరే మా దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ద పీపుల్ రావడానికి రీజన్ ఏంటి అని అంటే మా దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఫస్ట్ పీపుల్కి మేము చెప్తున్నాం యూట్యూబ్లో మా నాలెడ్జ్ని చూసిన తర్వాత పీపుల్ మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా లేదనేది వాళ్ళు డిసైడ్ అవుతున్నారు సో రిజల్ట్ వాళ్ళ మీద అవుట్పుట్ అనేది వాళ్ళ మీద ఇచ్చేస్తున్నాం కాబట్టి మేము ఇవ్వాల్సిన ఇన్పుట్ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాం కాబట్టి పీపుల్ రాగలుగుతున్నారు నేనైతే ఫస్ట్ నాలెడ్జ్ గురించే చెప్తాను సో మా నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాం ఫస్ట్ మేము ఇవ్వాల్సిన ఇన్పుట్ ఇస్తున్నాం పీపుల్కి అర్థమవుతుంది ఏజ్ మ్యాటర్ కాదు వీటి దగ్గర చాలా కంటెంట్ ఉంది అని చెప్పేసి సో అందుకే పీపుల్ వస్తున్నారు సో అయితే అండి మనకి స్టాక్ మార్కెట్కి సంబంధించి బయట ఇప్పటివరకు ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు రకరకాల ఛానల్స్ ఉన్నాయి ఆల్రెడీ ఒక డిఫాల్ట్ స్ట్రాటజీ అనేది స్టాక్ మార్కెట్కి సంబంధించి బయట ఉంది కదా సో ఇంత చిన్న ఏజ్కి మరి మీరు మార్కెట్లోకి వచ్చే ముందు ఎటువంటి వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్తో మార్కెట్లోకి వచ్చారు సో మీ యునిక్నెస్ని ఏ విధంగా మీరు పబ్లిక్ షేర్ చేద్దాం అనుకున్నారు యాక్చువల్గా స్ట్రాటజీస్ బిల్డ్ చేసాం ఎలా బిల్డ్ చేసామంటే బయట మార్కెట్లో కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి అందరూ కూడా ఒకే టైప్ ఆఫ్ ట్రేడింగ్కి ఒకే టైప్ ఆఫ్ స్ట్రాటజీ వాడతారు ఇప్పుడు ప్రైజ్ యాక్షన్ తీసుకోండి ప్రైజాక్షన్ అన్నిటికీ వర్కౌట్ అవుతుంది కానీ మ్యాటర్ ఏంటంటే ప్రైజ్ యాక్షన్ వచ్చిన ప్రతి పర్సన్ ప్రాఫిట్లో ఉన్నాడా అని నా క్వశ్చన్ ప్రైజాక్షన్ వచ్చే ప్రతి పర్సన్ ప్రాఫిట్లో ఉంటే అందరూ ఉంటారు కానీ మనం ఎఫ్ ట్రేడింగ్ చేసామనుకోండి ఎఫ్ఎండ్ ఓ ట్రేడింగ్ చేసేటప్పుడు ఐవీ గురించి చూడాలి విక్స్ చూడాలి అట్ ద సేమ్ టైం ఐటీఎం ఓటీఎం స్ట్రైక్ ప్రైజెస్ చూసుకోవాలి ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు లైక్ కంప్లీట్గా కంపెనీ రిటర్న్స్ లాస్ట్ ఇయర్స్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి డివిడెండ్ ఎలా ఇస్తుంది పీబిఐ రేషియో ఆర్ఓసి ఆర్ఓసి అవన్నీ చూసుకోవాలి బట్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు టెక్నికల్ అనాలిసిస్ చేయాలి కానీ అందరూ అన్నిటికి ఒకటే అనాలిసిస్ చేస్తారు సో దీనికి కాకుండా ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రేడింగ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్ట్రాటజీ మేము బిల్డ్ చేస్తామన్నమాట సో లైక్ అండ్ వర్క్ అంటూ ఒక సెటప్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక సెటప్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక సెటప్ ఇంట్రాడే ట్రేడింగ్కి ఒక సెటప్ అలా డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్ మేము క్రియేట్ చేయబట్టి స్ట్రాటజీస్ కూడా అలానే వర్కౌట్ అవుతున్నాయి అండ్ ఇప్పటికప్పుడు మాడిఫికేషన్స్ కూడా చేస్తాం ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఒకలా ఉండదు మార్కెట్ చేంజ్ అయిపోతుంటుంది మార్కెట్ చేంజ్ అవుతున్న తగ్గట్టుగా స్ట్రాటజీస్ కూడా మేము అప్డేట్ చేసుకుంటూ ఉంటాం సో అందుకు కాన్సెప్ట్స్ కొత్త కాన్సెప్ట్స్ అలా మేము క్రియేట్ చేస్తాం ఉపేంద్ర సో టైమ్ ఈజ్ మనీ అంటారు కదా సో పెద్దవాళ్ళు సో మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే టైమింగ్ అనేది చాలా ముఖ్యమైనది సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తారు సో టైమ్ ఈజ్ మనీ అనే దానికి మీరు ఏం చెప్తారు నేను ట్రేడింగ్లో వచ్చేసరికి టైమ్ ఈజ్ మనీనే కానీ మ్యాటర్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ అనేది ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్స్ ట్రేడింగ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మనం చేస్తున్నాం ఫర్ సపోజ్ స్కాల్పింగ్ చేస్తున్నాం అనుకోండి అది వన్ మినిట్లోనే ట్రేడ్ చేయాలి దానికి కావాల్సిన స్కిల్ వన్ మినిట్లో క్యాప్చర్ చేసుకునే స్కిల్ కావాలి బట్ లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేస్తాం అనుకోండి దా ఇప్పుడు మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి దానికి వచ్చేసరికి ఎక్కువ టైం అవసరం లేదు నువ్వు ఒక వన్ ఆర్ టూ అవర్ కంపెనీని అనాలిసిస్ చేస్తావు ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తావు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆ కంపెనీ మీద కోల్డ్ చేస్తావు బట్ స్వింగ్ ట్రేడింగ్ అనుకోండి అది వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ మనం డిసైడ్ అయిన తర్వాత టైమింగ్ మనం డిసైడ్ అవ్వాలి సో మనం ఏ టైప్ ఆఫ్ ట్రేడర్ ఫస్ట్ ముందు మనం అనుకోవాలి మనం స్కాల్పర్ అవ్వాలనుకుంటున్నామా స్వింగ్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నామా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అవ్వాలనుకుంటున్నామా సో ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం చేద్దామనుకుంటున్నా దాన్ని బట్టి టైంని మనం అడ్జస్ట్ చేసుకోవాలి మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్కి అయితే నేను ఇచ్చే సజెషన్ అయితే మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ సో చందు మీరేం చెప్తారు టైమ్ యూజ్ మనీ అండ్ టైం మేనేజ్మెంట్కి సంబంధించి సో మీ మీ థాట్ ప్రాసెస్ అనేదే విధంగా ఉంటుంది సో టైమింగ్స్ అంటే ఇప్పుడు ఎఫ్ఎన్ఓ ఉంది ఎఫ్ఎన్ఓ వన్ మినిట్లో ట్రేడ్ అయిపోతుంది సో ఆ వన్ మినిట్లోనే ఈజీగా ట్రేడ్ అయిపోతుంది బట్ ఆ వన్ మినిట్ కోసం మనం వెయిట్ చేయాలి అంటే ఎంట్రీ పాయింట్ అనేది లైక్ మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్కి ఓపెన్ అవుతుంది మార్కెట్ మళ్ళీ త్రీ థర్టీ క్లోజ్ అయిపోతుంది ఆ నైన్ ఫిఫ్టీన్ నుంచి త్రీ థర్టీలో ఎప్పుడైనా రావచ్చు ఆ వన్ మినిట్ ఎంట్రీ అనేది సో ఆ వన్ మినిట్ కోసం మనం వెయిట్ చేయాలి ఆ వెయిట్ చేయాలంటే దానికి ప్రాపర్ మనకి ఆ సెటప్ ఆ స్కిల్ అన్నీ ఉంటే ఆ వన్ మినిట్ ట్రేడ్ మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అది ఎఫ్ఎన్ఓ అండ్ ఈక్విటీ స్టాక్స్లో ఎంట్రాడేలో అయితే మీకు నార్మల్గా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు మార్నింగ్ పొజిషన్ తీసుకుంటే ఈవినింగ్ లోపు అది సెల్ చేసేయాలి సో పొజిషనల్ ట్రేడింగ్కి అయితే మీరు జాబ్ హోల్డర్స్కి అయితే పొజిషనల్ ట్రేడింగ్ బాగా యూజ్ అవుతుంది లైక్ ఒక స్టాక్ని మీరు ఫండమెంటల్ అనాలిసి అనాలిసిస్ చేసి ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు అది లాంగ్ టర్మ్ వరకు హోల్డ్ చేయొచ్చు ఇంట్రాడేకి ఈక్విటీ స్టాక్స్కి అయితే మీరు టెక్నికల్ అనాలిసిస్ అనేది చేయాలి సో టైమ్ మేనేజ్మెంట్ సో అయితే స్టాక్ మార్కెట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది రకరకాల స్ట్రాటజీస్ రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి కదా సో మీరు ఎక్కువగా ఏ సెగ్మెంట్ని మీరు ఎక్కువగా ఫాలో చేస్తుంటారు నేనైతే మాత్రం ఎఫెండ్ చేస్తాను కంప్లీట్గా కంప్లీట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తాను కంప్లీట్గా మెయిన్లీ ఆప్షన్స్ బయింగ్ చేస్తుంటాను నేను ఆప్షన్స్ బయింగ్ ఐ చాలా మంది పీపుల్ చూస్తున్న వాళ్ళు కూడా అంటారు ఆప్షన్స్ బయింగ్ అంత రిస్క్ కదా నువ్వెందుకు చూస్ చేసుకున్నావు అని అండ్ ఫర్ షూర్ దానికి సపరేట్ కాన్సెప్ట్ ట్రేడ్ సెటప్స్ ఉన్నాయి అండ్ నేను కంప్లీట్గా ఆప్షన్స్ బయంగా చేస్తాను ఆప్షన్స్ సెల్లింగ్ కూడా చేస్తాను అవసరమైనప్పుడు మాత్రమే వచ్చేసరికి అండ్ టైమ్ లైన్ పీపుల్కి అయితే మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు నేనైతే మెయిన్లీ మీరు లైక్ నేను కూడా ఎఫ్ఎన్ ఓని చేస్తూ ఉంటాను లైక్ మనకి రోజు మార్కెట్ కండిషన్ ఒకలా ఉండదు ఈ రోజు ఒకలా ఉంటుంది రేపు ఒకలా ఉంటుంది రోజు ఎఫ్ఎన్ఓ ట్రేడ్ చేయాలనే లైక్ ఎంట్రీ పాయింట్స్ అనేవి మనకు వస్తాయా లేదనేది తెలియదు లైక్ ఈ రోజు ఎఫ్ఎండ్వో అండ్ రేపు ఒకవేళ మార్కెట్ బాగోకపోతే ఆ రోజు ఎంట్రాడే చేయడం లేదు మార్కెట్ ఈ వీక్ అంతా లైక్ రేంజ్ బౌండ్లో ఉంది అలా అనుకుంటే మనం పొజిషనల్ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు సో అలా మార్కెట్ కండిషన్ బట్టి ట్రేడ్ సెటప్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం సో అయితే ఉపేంద్ర లాస్ట్ టూ ఇయర్స్గా మనం చూస్తే కోవిడ్ పాండమిక్ తర్వాత నుంచి కూడా కొన్ని కోట్ల మంది కొన్ని కొన్ని కోట్ల మంది డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు చాలా మంది మార్కెట్లో పెద్ద ఎత్తున ఎంటర్ అవుతున్నారు సో కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్స్ అనేవి ఇస్తారు నేను బిగినర్కి అయితే మాత్రం ఫస్ట్ సజెషన్ ఇచ్చేది ఎక్కువ ఇది ఒక స్టాక్ మార్కెట్ అనేది ఒక పెద్ద స్కీమ్ అని కాకుండా స్టాక్ మార్కెటింగ్ని కూడా ఒక ప్రొఫెషనల్ బిజినెస్ లాగా ట్రీట్ చేసుకుంటే మాత్రం స్టాక్ మార్కెటింగ్లో సర్వైవ్ అవ్వచ్చు ఓకే బిగినర్ ఎలా ఉంటాడంటే ఈరోజు టెన్ థౌసండ్ పెట్టి స్టార్ట్ చేసి రేపు ఆ టెన్ థౌసండ్ పోతుంది మళ్ళీ ఇంకో ట్వంటీ థౌసండ్ బయట వాళ్ళ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసి మళ్ళీ పోతుంది బయట ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక టెన్ ల్యాక్ రూపీతో బిజినెస్ స్టార్ట్ అనుకో దానికి మంత్లీ లేదా ప్రయాణం రిటర్న్ మనకు మహా అయితే ట్వంటీ పర్సెంటేజ్ వచ్చింది ఆ బిజినెస్ మీద సేమ్ అలాంటి ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ బిజినెస్ని స్టాక్ మార్కెటింగ్ని కూడా మనం అనుకుంటే మంత్లీ త్రీ పర్సెంటేజ్ టు ఫైవ్ పర్సెంటేజ్ ఈజీనఫ్ ఓకే మంత్కి త్రీ టు ఫైవ్ పర్సెంటేజ్ మనం అనుకుంటే ఈజీగా స్టాక్ మార్కెట్లో సర్వే అవ్వచ్చు బిగినర్స్ ఎలా అంటే పెర్ డే టెన్ పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు పెర్ డే టెన్ పర్సెంట్ యాక్చువల్గా రాదు మంత్కి త్రీ టు ఫైవ్ పర్సెంటేజ్ మనం అన్కౌంట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి బిగినర్ కూడా సర్వే అవ్వగలరు స్టాక్ మార్కెట్ ఎక్కువ స్ట్రాటజీలు కాకుండా వన్ ఆర్ టూ స్ట్రాటజీస్ మ్యాక్స్ వన్ ఆర్ టూ ట్రేడ్ సెటప్స్ అవి సరిపోతాయి మార్కెట్లో సర్వే అవ్వడానికి అదే నేనైతే మాత్రం బిగినర్స్ సజెస్ట్ చేస్తాను రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర అండ్ చందు ఇవాళ మీకు కూడా మా స్టూడియోకి వచ్చి అండ్ మా వ్యూవర్స్కి స్టాక్ మార్కెట్స్ చాలా డౌట్స్ కూడా క్లారిఫై చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర అండ్ చెంది